సాక్షి వస్తారా? వన్ వర్క్ అక్కడ ఉంటారా బాబు? వన్ వర్క్ అక్కడ ఉంటారా బాబు అంటున్నా. వస్తా, వన్ వర్క్ కలుస్తారు బాబు. రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగబద్ధంగా తమ బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెప్పని ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యులు, ఇవాళ రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా గ్రామ పంచాయతీలకు నిర్వహింపబడుతున్నటువంటి ఎన్నికలలో కేవలం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం. లేనిచో అభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ పరంగా కేటాయింపు చేయబడే నిధులు కేవలం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపిస్తేనే మాత్రం కల్పించడం జరుగుతుందనే విధంగా ఇవాళ ప్రజానీకంపై, ఓటర్లపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయటం దురదృష్టకరం. అంటే ఒక విధంగా ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించక తప్పదని చెప్పంటున్నా. అంటే ఇందులో వాస్తవం ఈటల రాజేందర్ గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు, వారు కూడా అంటే ఈ విధంగా ఓటర్లపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వేరే ఎవరైనా వేరు కానీ ఈటల రాజేందర్ గారు లాంటి శాసనసభ్యులు కూడా ఈ విధమైన ఒత్తిడిలో అందరూ శాసనసభ్యులు అదే పని చేస్తుండ్రు. బట్ ఈటల రాజేందర్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పంటున్నా. నేను ఆ ప్రెస్ అటాక్ క్లిప్పింగ్ కూడా మీకు చూపెడతాను, ఇప్పుడే ఇస్తాంది వే అది చూపెడతాను. అంటే వాస్తవం చెప్పాలంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటటువంటి ఏ విధమైన అభివృద్ధి సంస్థలని చెప్పక తప్పదంటుంది. అటువంటి గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు, అది జిల్లా ప్రజాపరిషత్తే కానివ్వండి, మండల ప్రజాపరిషత్తే కానివ్వండి, ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి టీఆర్ఎస్ పార్టీ గత 4 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగిందని చెప్పంటున్నా. ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల కాబడుతున్నటువంటి నిధులు, అవి ఎన్ఆర్ఈజీఎస్ఏ కానివ్వండి, 14 ఫైనాన్సే కానివ్వండి, మినహా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ఒక్క రూపాయి కూడా నిధి విడుదల కాకపోవటం, ఇది మనందరికి తెలిసిందే. ఇవాళ గ్రామ స్థాయిలో చేపట్టబడ్డ ఏ కార్యక్రమమే కానివ్వండి, కాకుంటుంది అవి సీసీ రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ నిర్మాణాలే కానివ్వండి, గ్రామ పంచాయతీ భవనాలే కానివ్వండి, వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికే కానివ్వండి కాక అని చెప్పంటున్నా. కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, దానికి తోడు కొంతమేర 14 ఫైనాన్స్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా గ్రామ పంచాయతీల బలోపేతానికి, ఆర్థిక బలోపేతానికి ఒక్క రూపాయి కూడా కల్పించలేదు. దానికి తోడు 14 ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో, వీళ్ళ విద్యుత్ బిల్లులు నెపంతో ఏదైతే ఉందో,
దాదాపు 40-50% నిధులు విద్యుత్ బిల్లుల పేరిట గ్రామ పంచాయతీకి విడుదల కాకముందే వాటి కోత విధిస్తుంది. గ్రామ పంచాయతీకి విడుదల కాకముందే కోత విధిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధి, రాష్ట్ర ప్రభుత్వం కోత విధించేటటువంటి యొక్క అధికారం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ మళ్ళీ మిషన్ భగీరథ అని తెర మీద పట్టుకొచ్చి సంతోషం మీరు త్రాగునీటి సౌకర్యం మెరుగుపరుస్తారని చెప్పండి. అందరూ కూడా త్రాగునీటి సౌకర్యం మెరుగుపరుస్తుందని అంటే సంతోషపడతారు. కానీ వీళ్ళ మిషన్ భగీరథ నిర్వహణ నెపంతో ఏదైతున్నదో వీళ్ళ గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవస్థను మరింత నిర్వీర్యం చేసే విధంగా, స్థానిక సంస్థలను మరింత నిర్వీర్యం చేసే విధంగా, ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించే కేవలం 6 మాసాలు బల్క్ వాటర్ అందించడం అనే నెపంతో, కేవలం బల్క్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఏదైతే ఉందో పాతదే, బల్క్ వాటర్ అందించడం అనే నెపంతో 6 మాసాలకు ఏదైతే ఉందో 2,50,91,840 రూపాయల చెల్లింపుకు నోటీస్ ఇచ్చింది. 2,50,91,000 జస్ట్ ఫర్ 6 మంత్స్, ఫర్ 6 మంత్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మున్సిపాలిటీ కానీ ఈ మున్సిపాలిటీ కానీ ఇక్కడ త్రాగునీటికి సంబంధించి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఇక్కడ. అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కాబట్టి అందులో భాగస్వాములు కావాలని చెప్పని భావిస్తే అది మున్సిపాలిటీపై ఆర్థిక భారం మోపే విధంగా 2,50,00,000 అంటే ఐదర్ నౌ దిస్ మస్ట్ పేడ్ ఫ్రమ్ ది మున్సిపల్ జనరల్ ఫండ్ ఆర్ ఫ్రమ్ కన్జ్యూమర్ దే హ్యావ్ టు చార్జ్ కలెక్ట్. అయితే కన్జ్యూమర్ దగ్గర కలెక్ట్ చేయాలి, లేకపోతే మున్సిపాలిటీ ఏదైతే ఉందో తమ ఆర్థిక నిధులకు వెళ్ళి వెచ్చించాల్సి వస్తుంది. 6 మాసాల కంటే సంవత్సరానికి 5 కోట్లుగా పెట్టుకోండి. అట్లాగే ఇవాళ ఒకవైపు ఏదైతే ఉందో మీరు గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తూ వీళ్ళు చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కూడా 30వ తారీఖు నుండి ముగియబోతుంది. 30th అంటే ఎట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3rd ఫేజ్ ఎలక్షన్ ఈ నూతనంగా ఎన్నికైనటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళ బాడీ అందరూ ఛార్జ్ తీసుకుంటారు. అంటే మేబీ వితిన్ 1 వీక్ వారంలోపు తప్పకుండా ఈ నూతనంగా ఎంపికైనటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అండ్ బాడీ ఛార్జ్ తీసుకుంటుంది. ఈ పరిస్థితులలో జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పిల్ల గ్రామ పంచాయతీ సర్పంచులు పొందబోతున్నటువంటి అధికారాలను ఒక విధంగా కత్తడి వేసే విధంగా వాళ్ళ కల్పితబడ్డ 14 ఫైనాన్స్ నిధులు ఏదైతే ఉన్నదో ఇలా మిషన్ భగీరథ మౌలిక సదుపాయాల కల్పన కొరకు పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేసింది. మీ గ్రామ పంచాయతీకి 14 ఫైనాన్స్కి వెళ్ళి కేటాయింపు చేయబడ్డ నిధుల నుండి ఈ మిషన్ భగీరథ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కొరకు అవి ట్యాంకుల నిర్వహణకు సంబంధించే కానీ పైపై మెరుగులు దిద్దడానికే కానీ మౌలిక సదుపాయాల కల్పనకి ఏదైతే ఉన్నదో 14 ఫైనాన్స్కి నిధులు మళ్ళీ పూజ చేయమని చెప్పిన ఆ విధంగా మీ తీర్మానాలు చేసి పంపించండి అని చెప్పిన ఉత్తర్వులు జారీ చేసింది. దిస్ ఈస్ 2 డేస్ బ్యాక్. ఒకవైపు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారిగా
మీరు ఎన్నికలు నిర్వహిస్తూ రేపు ఛార్జీ తీసుకోబోతున్న సర్పంచ్ల నిధులకు కోత విధించే విధంగా వాళ్ళ నిధులు ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా వెచ్చించుకోవాలనేది దే విల్ డిసైడ్. భగీరథకు అవసరం మేరకు ఏ మేరకు వెచ్చించాలి, ప్రయారిటీ ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వచ్చి నాకు కొత్త కనపడుతుంది అంటున్నా. అసలు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక నిధి రూపాయి వచ్చేది లేదురా అని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం కలిసి వచ్చిన నిధులు కూడా ఏదైతే ఉందో ఇటు రేపు సర్పంచ్ వారం రోజులు ఛార్జ్ తీసుకోబోతుందని చెప్పారంటే మొత్తం కూడా వచ్చే లోపల బ్యాంక్ ఖాతాలను ఖతం చేసి కొనగొడుతుంది కలెక్టర్. సర్పంచ్ వారం లోపల ఛార్జ్ తీసుకోబోతుందంటే మన అకౌంట్లో రూపాయి లేకుండా అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందో చెప్పడానికి నేను దీన్ని నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పంటున్నా. నేను మీకు గివెన్ ది కాపీస్ ఆఫ్ ది కలెక్టర్ ఆర్డర్ అది, అట్లాగే మున్సిపాలిటీకి ఇచ్చిన తాకీదు కూడా మీకు ఇచ్చిన రెండు ఇచ్చిన. అంటే భగీరథ అనేది ఏదైతే ఉందో ఏ విధంగా స్థానిక సంస్థల భారం కాబోతుందో చెప్తున్నాను. మీరు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పంటుండ్రు వెల్కమ్, కానీ ఏదైతే ఉందో స్థానిక సంస్థల మీద భారం వేయడం మాత్రం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ఈ నిర్వహణ భారం అనేది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఈ నిర్వహణ భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. స్థానిక సంస్థల మీద భారం వేయడం అనేది సరైనది కాదని చెప్పంటున్నాను. అధికారాలను కూడా సర్పంచ్ ప్రజలచే ప్రత్యక్షంగా ఎంపిక కాబడ్డటువంటి ఒక సర్పంచ్ అధికారాలను కూడా అదుపు చేసే విధంగా జాయింట్ చెక్ పవర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడేమవుతుంది, ఇవాళ ఏ 50% రిజర్వేషన్తో ఎంపిక కాబడుతున్నటువంటి ఒక దళితులు ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బలహీన వర్గాలే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో ఎంపిక కాబడుతున్నటువంటి ఒక సర్పంచ్లకు ఈ జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ తోడు కావడంతో ఏమవుతుంది, ఉప సర్పంచ్ అయిన వాడు ఏదైతుందో అగ్రకులమనే కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాడు వచ్చి తోడవుతున్నాడు. దానికి రిజర్వేషన్ లేదు ఉప సర్పంచ్కు, ఉప సర్పంచ్కు రిజర్వేషన్ లేదు. ఈ 50% రిజర్వేషన్ ప్రక్రియలో ఎంపిక కాబడుతున్నటువంటి ఒక సర్పంచ్ల అధికారాలకు కూడా కత్తెర వేసే విధంగా ఇది ఎంత డీప్గా బలహీన వర్గాలను నిర్వీర్యం చేస్తున్నా గమనించి ఎంత కుట్ర అనేది గమనించాడని చెప్పంటున్నాను. దీని మీద ఆనాడు బిల్లు ప్రవేశపెట్టబడినప్పుడు నేను శాసనసభలో నేనే మాట్లాడి వ్యతిరేకించి నేను ఇది ఎస్సీ ఎస్టీ ఎంపికైన కాడ ఎన్బి ఓపీ ఓసీ కావచ్చు ఓసీ కాకుండా కానీ ఆర్థికంగా బలంగా ఉన్నాడు ఇంకోటి తోడవుతున్నా అక్కడ వాడు ఇప్పుడు సర్పంచ్కు అదుపు చేస్తున్నాడు. ఓదికు మీరు ఏదైతే ఉందో సర్పంచ్ అధికారాలకు కళ్ళెం వేస్తూ ఇంకోవైపు నేను హరీష్ రావు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే అక్కడ సిద్దిపేటలో ఎక్కడో ఒక పేపర్ చదివారు మీదానని అదే పేపర్ ఇక్కడ ఇక్కడ పడిపోయింది తీసి పెట్టండి మీకు చూపెడదామని చెప్పండి. సర్పంచ్లే కానీ ఉప సర్పంచ్లే కానీ అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పంటుండే అంటే హెచ్చరిస్తుండని చెప్పన్నట్టు. అభివృద్ధి అనేది ఏదైతే ఉందో నువ్వు నిధులు ఇయ్యరాయన నువ్వు దిగ్చిందంగా వీళ్ళు నిర్లక్ష్యం చెప్తాడా, నువ్వు నిధి ఇయ్య ఒక రూపాయి వీణ చీపి పట్టుకుంటా రోజు పొద్దులేచి పాపం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళు కనీస వేతనం పొందలేకపోతున్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కనీస వేతనం పొందలేకపోతున్నారని చెప్పంటున్నాను. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన 5,000 రూపాయలు కూడా వాళ్ళకి అమలైతే లేదు. కనీస పారిశుద్ధ్య కార్మికులు చెల్లించాల్సినటువంటి ఒక జీత భత్యాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేస్తే కొంత గ్రామ పంచాయతీ వెసులుబాటు లభిస్తుంది. అది కూడా గ్రామ పంచాయతీలపైన భారం కావడంతో ఏదైతున్నదో వాళ్ళు నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఏదైతుందో సరే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ అభ్యర్థులు గెలవాలని చెప్పి కోరుకోవడం సహజం. వాళ్ళ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం కూడా చేసుకోవచ్చు, తప్పలేదు దాంట్లో. కానీ మా అభ్యర్థికి ఓటేస్తేనే నీకు అభివృద్ధి, లేకుంటే లేదు అనమా? ఇదేంది, ఇది ఎక్కడ కదనే? నిధులు రావు. వాట్ ఈస్ ఇట్? ఈటల రాజేందర్ గారు లాంటి వారు ఏదైతుందో సీనియర్ చాలినప్పుడు గతంలో ఆర్థిక మంత్రిగా బాధ్యత నిర్వర్తించిండు. ఇప్పుడు రిజర్వేషన్ ప్రక్రియలో జోక్యం, రిజర్వేషన్ ప్రక్రియలో జోక్యం. ఆశ్చర్యకరం ఏంటంటే, కానీ రియల్లీ పీపుల్ ఆర్ గ్రేట్. ప్రజలు విజ్ఞులు అని చెప్పండి, ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నాను. ఇలా మన ప్రాంతంలోనే రాయకల్ మండల్ మైతాపూర్లో అత్యధికంగా దళిత జనాభా కలిగి ఉండి ఎస్సీలకు రిజర్వేషన్ కావాల్సినటువంటి ఒక గ్రామాన్ని టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో ఏదైతుందో మరి ఎన్నికల నిర్వహణ అధికారి ఆర్డీఓ గారు ఓసీలకు కేటాయింపు చేశారు. దాని స్థానే ముందుగా వీరాపూర్ ఎస్సీ రిజర్వేషన్. మీకు అందరు తెలుసు నేను ఆనాడు ఏదైతుందో, ఇక్కడ దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము అన్నటి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాస్తవంగా మైతాపూర్ కావాలి, మీరు వీరాపూర్ చేస్తున్నారని చెప్పాలి. అప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు ఏదైతుందో దీన్ని పరిశీలింపజేసి నేను తగు చర్యలు చేపడతాను అని ఈ వీరాపూర్ నాయకుల ఒత్తిడి లొంగి వీరాపూర్ మళ్ళీ బీసీ చేసి పట్టకపోయి అసలు దళితుల కుటుంబాలు నాలుగే ఉన్నాయి అక్కడ శ్రీరాంపురంలో. అది ఎస్సీ చేశారు. ప్రజలు విజ్ఞులు ఎందుకంటున్నా అంటే, అది ఏ నాయకుల ఒత్తిడికి లొంగి రిజర్వేషన్ను అపహాస్యం చేసే విధంగా రిజర్వేషన్ ప్రక్రియను చట్ట ఉల్లంఘించే విధంగా నిబంధనలకు భిన్నంగా అపహాస్యం చేయడం జరిగిందో ఓడిపోయిందా? ఎవరు గెలిచినా నేను చెప్తలేను, నేను ఎవరిని గెలిపి కాక ఎవరి ఒత్తిడికి లొంగి అయితే మీరు రిజర్వేషన్ ప్రక్రియను బీసీ గెలిచింది ఏదన్నా కానీ నేను మనోడని అంటలేను. నేను నేను ఎవరైనా కానీ ఎవరి ఒత్తిడిలోకి అయితే మీరు మైతాపూర్ మార్చిండ్రో, ఎవరి ఒత్తిడిలోకి వీరాపూర్ మార్చిండ్రో, అట్లాగే సారంగపూర్ మండలం పెంబట్ల దళితులకు కావాల్సింది ఏదైతే ఉందో అది బీసీలు చేసిన అవన్నీ కూడా ఎవరి ఒత్తిడిలోకి చేసే వాళ్ళు అందరూ ఓడిపోయిందా? అందుకే రియల్లీ పీపుల్ ఆర్ గ్రేట్ అంటూ నేను ఆల్వేస్ పీపుల్ ఆర్ వాయిస్. నేను ఇప్పుడు చెప్తాను, నేను గెలవచ్చు ఓడొచ్చు కాక, నేను ఓడినంత మాత్రాన ప్రజా నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ఏదైతుందో తప్పు పట్టకూడదు. పీపుల్ ఆల్వేస్ టేక్స్ రైట్ డిసిషన్. ఆ సందర్భాన్ని కూడా ఆలోచిస్తారు. నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి, తప్ప ఏదైతుందో. ఇక మనమే సర్వం అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు సర్వం, ప్రజలు సర్వం. అందుకే మై అప్పీల్ టు ది ఓటర్, ఏ విధమైన ఒత్తిడులు లొంగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వాలి.